శ్రీ పద్మావతి తాయిల వారి కార్తీక బ్రహ్మోత్సవములు ఈ యొక్క కోయిలాల్ వాడ్స్ తిరుమంజనంతో ప్రారంభమైనవి. ముఖ్యంగా ఈ కోయిలాల్ వాడ్ తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయ శుద్ధి కార్యక్రమం. ఆలయ శుద్ధితో 32 నేపథ్యములతో అనగా పసుపు, కుంకుమ, చందనము, పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి మొదలైనటువంటి లేపనములతో అమ్మవారి యొక్క గర్భాలయము, పరివార ఆలయములు అన్ని ఆలయ శుద్ధి కార్యక్రమం లేపి ఎటువంటి క్రిమి కీటకాలు లోపలికి ప్రవేశించకుండా ఒక ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడినది. మరియు 3వ తేదీ అంకురార్పణతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం 9 రోజులుగా ప్రారంభమవును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రమని, మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందరి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు సమకూర్చినారు. కావున భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి.